ఇక అప్పటి వరకు మహాశివరాత్రి యొక్క పూజ పూర్తయ్యేంత వరకు हेलो गाइस वेलकम बैक टू अवर चैनल दिस इज मोहन अंड वीडियो क्लिप मैं राधाकृष्ण अने सीरियल ना सो वीडियो के मुझे गाइस अदे वीडियो चूसिन तरह श्रीकृष्णुनि मटल नचते खचिता वीडियो लाइक चेयंडि गाइस वन मिनट गाइस इला फुल स्क्रीन महाभारत वीडियो द टू एनिमेटेड वीडियो ना फोटो रियाक्षन इवेमी लेकिन ओनली फुल स्क्रीन वीडियो चैनल अपलोड अंड डेली कृष्णुडि मटल ने शॉर्ट्स किंद अपलोड सो इला फुल स्क्रीन वीडियो कावाले अंदर को सो आ चैनल ने सब्सक्राइब चेसेंडि गाइस चैनल लिंक डिस्क्रिप्शन लो एंड कमेंट सेक्शन लो पिन चेसे उंचानु सो वेली सब्सक्राइब चेसे एंडी सो अंते गाइस वीडियो चूसेद्दाम रंडी अरे चंद्रावली मनम ई पोटीलो गेलवाली आलस्यं एंदुकु अवना मनमे गेलुस्तां कृष्ण इंका चंद्रावली गेलुस्तारु पद 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 पदराधा इप्पुडु नुव्वु आ चंद्रावली विजयं पोंदालनि चूस्तुन्नावा एंटि ఇది ప్రేమ కాదు ఇది పోటి నేను కలలో కూడా ఎవర్ని గెలవనివ్వను సరిగ్గా చెప్పావు పద కృష్ణ 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 రాధా ఇక్కడ ధ్యాస పెట్టు కాని త్వరగా కాని రాధా నువ్వు నీ అసూయ మీద నియంత్రణని సాధించావు లేకపోతే ఈ రోజు కేవలం నువ్వు ఈ పోటీలో ఓడిపోవడం మాత్రమే కాదు అంతకంటే పెద్ద అనర్థమే జరగబోతుంది రాధా శివలింగం ఎందుకు చేయలేకపోతుంది ఆ నారాయణుడికే తెలియాలండి జాగృత జాగృతగా చేయండి దేవి రాధా మీరైతే జగజ్జనని మొత్తం ప్రపంచంలో ప్రేమని కలిగించగలరు అయితే శివలింగం తయారీ మీకు అదేం పెద్ద కార్యమే కాదు రాధా ఈ పోటిలో నువ్వు గెలవాలని ప్రతిసారి నా పావం కోరుకుంటుంది కానీ ఈ యుద్ధం నీ అసూయతో నేను కోరుకోకపోయినా ఈ పోటీని నేను గెలిచి తీరాలి ఇక ఈ విధంగా పూర్తయింది మా సంపూర్ణ శివలింగం ఇక దీంతో శివలింగం నిర్మాణం పోటీ సంపూర్ణమైంది అయితే ఈ రోజు మన విజేత చంద్రావళి శ్రీకృష్ణులు ఏంటి విషయం మీరు మీ విజయంతో సంతోషంగా కనపడడం లేదు ఎందుకంటే విజయం ఇంకా పూర్తి అవలేదు మహాదేవా అందరూ వినండి ఇలా చూడండి శివలింగానైతే మేము పూర్తి చేసేసాం కానీ శివలింగానికి తిలకం అలంకరించడం మాకు రాదు ఆ విధంగా చూసుకుంటే నా విజయం సగంలోనే ఉండిపోయింది కదా అన్నట్టు చంద్రావళి నీకు తిలకం అలంకరించడం వచ్చా రాదు అది నాకు కూడా రాదు చేయడం అరే మనం ఇప్పుడు ఏం చేయాలి కానీ మా రాధ తిలకం చాలా అందంగా తయారు చేస్తుంది అలాగా నిజంగానా రాధ నువ్వు తిలకం అలంకరించగలవా అయితే రాధ మాకి అలంకరణలో కొంచెం సహాయం చేయొచ్చు కదా అవును రాధ నాకు సహాయం చేస్తే నేను ఈ పోటీలో గెలుస్తాను राधा वेलु तल्ली कन्नय्य की सहाय चे राधा
మీ లీలలు అద్భుతం. ఎవరినైతే ఓడించారో వారితోనే విజయ తిలకం దిద్దించి విజయురాల్ని చేశారు. హర హర మహాదేవ. రాధా తల్లి, ఈ విషయం గురించి నాకు బాధ లేదు. నీ ఓటమి, కాని నువ్వు గెలవటానికి ప్రయత్నం చేయలేదు. ఈ విషయం నాకు ఎప్పుడూ బాధగానే ఉంటుంది. ఎందుకు రాధా, ఇవాళ నీకు ఎందుకు అనిపించింది? ఏ పోటీలో అయితే పాల్గొందో తను రాధ కాదు. ఏం పర్వాలేదు తల్లి, ఈసారి మళ్ళీ ప్రయత్నించు. గెలవాలి కూడా, ఇంకా రాధ అవ్వాలి కూడా. ఎవరైతే తన ప్రతి పని పూర్తి ఏకాగ్రతతో చేస్తుందో శివలింగం తయారైంది. ఇంకా విజేతలు కృష్ణ అలాగే చంద్రవళి ఈ పూజకి ఇద్దరూ కలిసి పూర్తి ఏర్పాట్లు చేస్తారు. బృందావనం అలాగే బర్సాన రెండూ ఈ పూజలో పాల్గొంటాయి. ఇది అత్యంత మహత్వపూరితమైన పూజ చంద్రావళి, ఇందులో ఎటువంటి లోపం ఉండకూడదు. మీరేం దిగులు పడకండి బాబాయ్, పూజ యొక్క ఏర్పాట్లలో ఇంకా అలంకరణలో అత్యంత నైపుణ్యురాల్ని. నేను అలంకరణ ఎలా చేస్తానంటే బాబాయ్, సాక్షాత్తు పరమశివులే భూమి మీదకొచ్చి మన అందరినీ ఆశీర్వదిస్తారు. వారు వెళ్లినందుకు బాధగా ఉంది, కానీ దాంతో పాటు ఆనందంగా కూడా ఉంది. ఆనందమా? ఎలాంటి ఆనందం మహాదేవ? ఆనందం దేని గురించంటే, భూమి మీద ఈ విధమైన రూపం యొక్క నిర్మాణం స్వయంగా నా పూజ్యులే చేశారు. హే నారాయణ, నేను మీకొక విన్నపం చేసుకుంటున్నాను. మీ ద్వారా నిర్మించబడిన ఈ శివలింగానికి ప్రాణప్రతిష్ఠ చేయాలనుకుంటున్నాను. ఇదే నా కోరిక. నా శక్తులన్నింటినీ ఈ శివలింగంలో ఉంచాలని ఆశిస్తున్నాను. క్షమించండి మహాదేవ, నేను మిమ్మల్ని హెచ్చరించాలని కోరుకుంటున్నాను. మీ పూర్తి శక్తులని ఈ లింగంలో ప్రవేశపెడితే బహుశా మీరు శక్తిహీనులు కావచ్చు. ఈ మహాలింగం అత్యంత ప్రమాదకరమైనది కావచ్చు. మీరేం మాట్లాడుతున్నారు నారాయణ? స్వయంగా నారాయణులే ఇక్కడుండగా ఇక ఎటువంటి సమస్య అయినా ఎలా వస్తుంది? ఏమాలోచిస్తున్నారు? లేదు లేదు, ఏమీ లేదు. మీరు ఎలా కోరుకుంటే అలానే చేయండి మహాదేవ. ఇక అప్పటి వరకు, మహాశివరాత్రి యొక్క పూజ పూర్తయ్యేంత వరకు నా అన్ని శక్తులు ఈ శివలింగంలో కొలువుంటాయి. కానీ కృష్ణ, ఇంతవరకు నాకిది అర్థం కాలేదు. గౌరీ ఏ అరుదైన ముత్యం గురించి అడిగారు, అది నాకు ఎప్పుడు ఎక్కడ దొరుకుతుంది? ఒకవేళ అనుకున్నవన్నీ జరిగితే గనక ఆ సమయం కూడా త్వరలోనే వస్తుంది మహాదేవ, మీరు నిశ్చింతగా ఉండండి. మహాదేవ, ఒకవేళ మీరు ఆజ్ఞాపిస్తే నేను మిమ్మల్ని ఒక చోటుకి తీసుకెళ్లొచ్చా? ఖచ్చితంగా శేషనాగా, సరే పద. మహాదేవ, నాకెందుకో అనిపిస్తుంది మనం భూమి మీద ఒకరినొకరు ఇక్కడి పేర్లతో పిలుచుకుంటే మంచిదని. ఏమంటావు? అవును, ఎందుకు కాదు, ఖచ్చితంగా. సరిగ్గా చెప్పావు నువ్వు, కానీ ప్రారంభించిందెవరు? ఒకవేళ మీరు ఆజ్ఞాపిస్తే మిమ్మల్ని నేను ఒక చోటికి తీసుకెళ్లొచ్చా బటుక్నాగ్ గారు? ఖచ్చితంగా బలరామా. అయితే రండి మరి.
వినండి 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 పిల్లల్లారా పెద్దల్లారా, ఈరోజు పవిత్ర మహాశివరాత్రి కాబట్టి ఇంత గొప్ప సందర్భంలో భోలేనాథ్ ముందు మీ బలరాముడు ఆ మహాక్షణం గురించి వివరిస్తాడు. ఏదైతే ఈ సమస్త ప్రపంచం ఎదుట ప్రేమ యొక్క ఒక గొప్ప కథ రచించబడిందో ఆ కథ గురించి మీ అందరికీ ఎంతో గొప్పగా అర్థమయ్యేలా వివరించి చెప్తాను. సో చూసారు కదా గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి గైస్. అండ్ శ్రీకృష్ణ భక్తులు మాత్రం అస్సలు వదలకండి, ఖచ్చితంగా లైక్ చేసే వెళ్ళండి. అండ్ ఈ వీడియో గురించి అయితే నేనేం మాట్లాడదలుచుకోవట్లేదు గైస్, ఎందుకంటే చాలామంది కింద కామెంట్ సెక్షన్లో చెప్తూనే ఉన్నారు మీరైతే ఏమి మాట్లాడకండి, రియాక్ట్ అవ్వకండి, వీడియో మాత్రం పెట్టండి అని. కాకపోతే కాపీరైట్ క్లెయిమ్స్ అయితే వస్తాయి కాబట్టి నేనైతే ఏదో ఒకటి చెప్పాలి గైస్, ఎందుకంటే వీడియో చూసి నేను రియాక్షన్ వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియో చూసి నేను మాట్లాడకపోయినా పర్లేదు కానీ వీడియో గురించి మాత్రం నేనైతే ఒకటి చెప్పాలి గైస్. అదేంటంటే వీడియో చిన్నగా ఉంది అని పెద్దగా పెట్టమని అంటున్నారు. సో నేను ఆల్రెడీ చెప్పాను గైస్, చిన్న స్క్రీన్ పెద్ద స్క్రీన్ అని కాకుండా ఎంత స్క్రీన్ పెడితే మనకి ఎలా ఉంటుందో అలా పెడతాను, ఎందుకంటే ఇది రియాక్షన్ వీడియోస్ గైస్. సో చూసి నేను రియాక్ట్ అవ్వట్లేదు, ఎందుకంటే మీరు రియాక్ట్ అవ్వద్దని కింద కామెంట్ సెక్షన్లో చెప్తున్నారు కనుక. సో అందుకనే రియాక్ట్ అవ్వట్లేదు గైస్. సో చూసిన తర్వాత నేనైతే మాట్లాడాలి, సో అందుకనే మాట్లాడుతున్నాను. ఏది పడితే అది మాట్లాడుతున్నాను మాత్రం అనుకోకండి, నేనైతే మీకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చే వెళ్తాను. సో ఏమిద్దాం అనుకుంటున్నా అంటే గైస్, సో స్క్రీన్ అనేది పెద్దగా పెట్టడం కుదరదు, అలా పెడితే కాపీరైట్ క్లెయిమ్స్ అండ్ స్ట్రైక్స్ అనేవి వస్తూ ఉంటాయి. అండ్ మీకు కనుక ఫుల్ స్క్రీన్లో చూడాలి, నాకు ల్యాగ్ ఉన్నా పర్లేదు ఎలాగైనా పర్లేదు నేను చూస్తాను అనుకుంటే కనుక మీరు వెళ్ళి ఎక్కడ అవైలబుల్గా ఉందో అది ఫ్రీగా మీకైతే తెలుసు కదా గైస్. సో అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు, అక్కడైతే ఫ్రీగానే అవైలబుల్గా ఉంది. కాకపోతే ఏంటంటే కొంచెం ల్యాగ్ అనేది ఉంటుంది అండ్ కొంతమంది చూడడానికి ఇష్టపడరు. అందుకనే నేను ఇక్కడ యూట్యూబ్లో ఏంటంటే ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్స్ ఉన్నవన్నీ కట్ చేసి నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను. అండ్ అలాగే దీని నుంచి రియాక్ట్ అవుదామని ఉంది, ఎందుకంటే మనకి రాధాకృష్ణ సీరియల్ అంటే మనకి ప్రేమకు చిహ్నం గైస్. సో ప్రేమ, రియల్ ప్రేమ అనేది ఎలా ఉంటుంది? సో కొంతమంది ఉంటారు మూర్ఖులు ఉంటారు, సో వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం గైస్. వాళ్ళకి ప్రేమ అంటే ఏంటో కూడా తెలియదు. సో అలాంటి వాళ్ళు ఈ సీరియల్ చూస్తే వాళ్ళకి ప్రేమ యొక్క వాల్యూ అనేది అర్థమవుతుంది. సో అనుకోవచ్చు గైస్, ఎంతోమంది లవర్స్ ఉన్నారు ప్రేమించుకుంటారు, సో అదంతా వచ్చు. కాకపోతే ఇందులో ఏంటంటే రియల్గా ప్రేమ అనేది ఎలా ఉంటుంది, అలాగే మనం ఏం నేర్చుకోవచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గైస్ ఇందులో అయితే చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడానికి ట్రై చేశారు సీరియల్ వాళ్ళు. సో అది గైస్ మీరు చూసి, నేనైతే చెప్పట్లేదు కదా, సో మీరు చూసి మీరేం నేర్చుకున్నారో కింద కామెంట్ సెక్షన్ అయితే తెలియచేయండి గైస్. సో అలాగైనా నేను చూసి తెలుసుకుంటాను. సో ఎందుకంటే ఒక్కొక్కరు పర్సెప్షన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, సో ఒక్కొక్కరికి ఒక్కోలా అర్థమవుతుంది, సో ఒక్కొక్కరికి ఒక్కోలా అర్థమవుతుంది కాబట్టి అందరు కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి కామెంట్ చేశారనుకోండి. సో నేనైతే నేర్చుకుంటాను ఏదో ఒకటి, అంటే మీకు నేర్చుకున్నది నేను తెలుసుకుంటాను గైస్. తెలుసుకుని అందులో నుంచి నేనేం నేర్చుకోవచ్చు అది నేను నేర్చుకుంటాను. సో ఇది నేను చెప్పాలనుకున్నా గైస్. అండ్ అలాగే ప్రతి వీడియోకి మాత్రం ఇదే రిపీట్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే నేను ప్రతి వీడియోకి ఏదో ఒకటి మాట్లాడదామని అనుకుంటే మీరైతే వద్దు వద్దు అని కింద కామెంట్ సెక్షన్లతో నింపేస్తున్నారు. సో అందుకనే గైస్ నేనేం మాట్లాడదలుచుకోవట్లేదు. కాకపోతే మీరేంటంటే కింద కామెంట్లోకి వెళ్ళి జై శ్రీకృష్ణ అనేది టైప్ చేయండి, సో చాలు. ఎందుకంటే మీరు పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టే కన్నా జై శ్రీకృష్ణ అని కామెంట్ పెడితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది గైస్. ఎందుకంటే కామెంట్స్ పెడితే మనకేంటంటే లైక్ కృష్ణుడి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు అనేది కూడా తెలుస్తుంది. కొంతమంది అయితే ఏంటంటే జై శ్రీకృష్ణ, జై శ్రీ హనుమాన్ అని, జై శ్రీ రాధాకృష్ణ ఇలా పెడుతున్నారు. కాకపోతే ఇవి పెట్టకుండా కొంతమంది విధవ కామెంట్స్ అనేవి పెడుతున్నారు. సో వాళ్ళకి చెప్తున్నాను గైస్, సో అలాంటి కామెంట్స్ పెట్టకండి, పెడితే కనుక నేను డిలీట్ చేసేస్తాను. ఎందుకంటే చెత్త కామెంట్స్ అనేవి ఉండొద్దు గైస్, మనం డివోషనల్ కంటెంట్లో వెళ్తున్నాం. సో డివోషనల్గా ఏమంటే సంబంధించింది పెట్టండి. అండ్ మీకు ఏమైనా డివోషనల్ సంబంధించి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అవి కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను వాటిని షార్ట్స్ కింద చేసి లైక్ వాటికి ఆన్సర్స్ అనేవి చెప్పి షార్ట్స్ ఫీల్డ్లో అప్లోడ్ చేస్తాను గైస్. సో ఇదైతే చెప్పాలనుకున్నాను, కానీ స్క్రీన్ మాత్రం పెద్దగా పెట్టడం కుదరదు గైస్. ఎంత స్క్రీన్ అయితే పెడుతున్నానో అంతే పెడతాను అండ్ పెద్దగా చేయడానికి ఏమైనా ట్రై చేస్తాను, కాకపోతే కుదరకపోతే మాత్రం పెట్టాను. కాపీరైట్ క్లెయిమ్స్ అనేవి మాత్రం చాలా వస్తున్నాయి గైస్, కాకపోతే నేను కాపీరైట్ క్లెయిమ్స్ వచ్చినా కానీ నేనైతే అప్లోడ్ చేస్తున్నాను. కేవలం ఇది డివోషనల్ ఛానల్కే సంబంధించి పెట్టాలని అన్నాను కాబట్టి సో డివోషనల్ అన్నీ పెడతాను గైస్. అలాగే మహాభారతం సీరియల్ గురించి, సో కొంతమంది మహాభారతం రీఅప్లోడ్ చేయమన్నారు కదా, సో అవన్నీ నేను మహాభారతం రీఅప్లోడ్ చేస్తున్నాను. అది ఇందులో అయితే మోహన్ రియాక్ట్స్ అనే ఛానల్లో, సో దాని లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను గైస్. సో మీరు వెళ్ళి చూడండి, అందులో మహాభారతం యొక్క వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటున్నా. దట్స్ ఇట్ గైస్, నెక్స్ట్ వీడియోతో కలుద్దాము. డైలీ 2 వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తూనే ఉంటాను, మాక్సిమం అయితే 2 వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను గైస్. ఇఫ్ కుదరకపోతే ఒకరోజు ఒక్కొక్క వీడియో అయితే పెట్టొచ్చు, కాకపోతే 2 వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. సో అంతే గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్, వీడియోని లైక్ చేసి వెళ్ళండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో అంతే గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్.